హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు తాటి ముంజల జ్యూస్ రెసిపీతో వచ్చాను ఇప్పుడు ఆ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి తాటి ముంజల జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తాటి ముంజల్ని పైనన్న పెచ్చు నీట్గా వలిచి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాటి ముంజల జ్యూస్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం తాటి ముంజలు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి వలిచి పెట్టుకున్న తాటి ముంజలు పంచదార నానబెట్టిన సబ్జా గింజలు కాచి చల్లార్చిన పాలు నిమ్మ చెక్క పుదీనా అలానే ఐస్ క్యూబ్స్ ఇప్పుడు ముందుగా తాటి ముంజలు మరియు పంచదార మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మీరు పంచదారకి బదులుగా తేనైనా వాడుకోవచ్చు లేదా బెల్లం పాకం పెట్టి పెట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ దాన్నైనా కూడా వేసుకోవచ్చు ఒక రెండు ఆకులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ తాటి ముంజలు గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో కాజి చల్లార్చిన పాలను కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి ఈ జ్యూస్ని తీసేసుకోవాలి నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు మిక్సీలో మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేను పైన వేసుకుంటాను ఇప్పుడు ఒక మూడు నాలుగు చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి మీకు నిమ్మరసం వద్దు అంటే అవాయిడ్ చేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది ఒక్క పుదీనా వేస్తాను ఒక్కొక్క ఆకు తర్వాత ఐస్ క్యూబ్స్ ఈ ఐస్ క్యూబ్స్ మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు నేనైతే పైన డెకరేషన్ కోసం వేసుకున్నాను ఇప్పుడు నానబెట్టి పెట్టిన ఫలూదా సీడ్స్ కూడా వేసేసుకోవాలి సమ్మర్లో మనకి హీట్ని తగ్గిస్తుంది ఈ ఫలుద సీడ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన హెల్త్కి అలానే ఈ తాటి ముంజలు జ్యూస్ కూడా చాలా ఆరోగ్యకరం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా రెసిపీ కామెంట్లో చెప్పండి అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ ఫ్రెష్ చేయండి